హైదరాబాద్ లక్డీ కప్పులోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. టీచర్ ట్రైనింగ్ టెస్ట్ టీఆర్టీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2017 సంవత్సరానికి 8792 అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసి ఇప్పటికి 6 నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తమ కుటుంబాలు రోడ్డును పడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో తమకు పోస్టింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. సోదరులు, సోదరి సోదరుమల్ల, ఒకటే బాధ ఏంటంటే 2012 తర్వాత 7 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ విడుదల కాక, నోటిఫికేషన్ వచ్చి 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ యొక్క మా యొక్క అభ్యర్థుల ఆత్మావేదన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఆకలి కేకలు మరీ విపరీతమైన బాధలు అండి. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ఒక శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఒకటే, మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం. మీరు కూడా దయచేసి మా యొక్క ఆత్మావేదన మేము ప్రభుత్వానికి మీరు తెలియజేయాలి. 2012 నుంచి మేము వెయిట్ చేసి డిమాండ్ చేయడం దాన్ని బట్టి 2017 అక్టోబర్ 21 టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సీ అనే పేరు మార్చి టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పి 2017లో ఇచ్చిన నోటిఫికేషన్కు 2018 ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ 2018లో నిర్వహించిన ఎగ్జామ్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:3 జాబితాను 2018 ఆగస్టులో వెరిఫికేషన్ పూర్తి చేశారు. 2018 అదే సంవత్సరంలో అక్టోబర్లో ఆ యొక్క నోటిఫికేషన్కు సంబంధించిన అభ్యర్థులకు అందరి సర్టిఫికేట్ పూర్తయిన తర్వాత 1:1 జాబితా ప్రకటించి 2019 ఫిబ్రవరి నాటికి అన్ని 1:1 జాబితా రావడం జరిగింది. దాదాపుగా ఈ నోటిఫికేషన్ వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది, ఎగ్జామ్ రాసి కూడా 1 ఇయర్ అయిపోయింది. మేము చాలా కష్టపడి రెయిన్ బవర్లో ఎంతో కష్టపడి చదివాము, సెలెక్ట్ అయినాము. మాకు తొందరగా నియామకాలు ఇస్తే మేము సెటిల్ అయ్యి మా ఫ్యామిలీ కూడా ఒక పొజిషన్లో ఉంటుంది. అలా కాకుండా మమ్మల్ని రోజు రోజుకు మేము మానసికంగా ఆవేదనకు గురవుతున్నాం, ఇంకెప్పుడు నియామకాలు చేపడతారు, ఎప్పుడు స్కూల్లో జాయిన్ అవుతాం, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు విద్యా వాలంటీర్లను తీసుకుంటామంటున్నారు. మేము ఆల్రెడీ అందరికీ జాబులు వచ్చినాయి, మేము జూన్లో బడికెళ్దామని చెప్పుకున్నాం. కానీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి, ఈ పోస్టింగ్ ఇచ్చారు కేసీఆర్ గారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఆ సంతోషం అంతా మాకు అడియాసలే అవుతుంది, ఎందుకంటే ఇంకా 2 ఇయర్స్ అయితే నోటిఫికేషన్ ఇచ్చి కూడా మేమంతా సెలెక్ట్ అయ్యి మాకు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారనుకుంటే ఇంకా ఇవ్వట్లేదు. మళ్ళీ జూన్లో అకాడమిక్ ఇయర్లో కూడా విద్యా వాలంటీర్లు అంటున్నారు. ఇది ఎంత. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.